फ्रेंड्स वेलकम बैक टू माय चैनल सरिता वंटलु 321 ఈ రోజు ఎగ్గు బాయిల్డ్ ఎగ్ కర్రీ తయారు చేసే విధానాన్ని చూపిస్తాను. ముందుగా ఎగ్స్ బాయిల్ చేసి పక్కన పెట్టేశాను. ఉల్లిపాయలు కట్ చేశాను, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి వీటితో తయారు చేసే విధానాన్ని నేను చూపిస్తాను, చూడండి. ముందుగా పాత్ర పెట్టేశాను, ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు, ఇది కాస్త పూర్తిగా వేగిన తర్వాత ఇందులో పసుపు కూడా వేసేసుకుందాం. పసుపు మంచిగా ఆయిల్లా కొంచెం బ్రౌన్ కలర్ లాగా వేగితే బాగుంటుంది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇందులోనే సాల్ట్ కూడా వేసేద్దాం. సాల్ట్ వేస్తే మంచిగా మగ్గుతుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి పచ్చి స్మెల్ రాకుండా ఇందులో పూర్తిగా కలిపేస్తే సరిపోతుంది. ఇందులో ఎగ్స్ వేసేసుకుందాం. బాయిల్ చేసినటువంటి ఎగ్స్ కూడా ఇందులో వేసేస్తే కొంచెం వేగినట్టుగా అవుతుంది. ఇట్లా పూర్తిగా కలిపేసి మిర్చి పౌడర్ కూడా వేసేద్దాం. కొంచెం వేగినట్టయినాయి కదా, మిర్చి పౌడర్ వేసేస్తే సరిపోతుంది. మీకు సరిపడా వేసుకోండి. మళ్ళీ ఒకసారి నిదానంగా కలిపేసుకోవాలి. ఇట్లా పూర్తిగా కలిపేసిన తర్వాత మీ ఇష్టం, వాటర్ వేసుకున్నా బాగానే ఉంటుంది, వేసుకోకున్నా బాగానే ఉంటుంది. నేను చపాతీకి వేస్తున్నా కాబట్టి కొంచెం లైట్గా వాటర్ వేసేస్తా. కొంచెం ఇట్లా సైడ్కు వేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఎగ్ కర్రీ ఉడికేస్తుంది. ఈ
ఇటు ఈ కర్రీ అయ్యేసరికి